Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి టు విశాఖపట్నం ప్యాకింగ్ రెడీ. సరిగ్గా మరో వారం రోజుల్లో అమరావతిలోని కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఏర్పాటు అయిపోనుందా? అసెంబ్లీలో చర్చ, హైపవర్ కమిటీ, ఇతర కమిటీలపై చర్చ అంతా పైకి మాత్రమేనా? ఇప్పటికే సెక్రటరియట్ తరలింపునకు సంబంధించి అంతా మోటాముల్లే సర్దుకుని రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇదేమీ చెప్పడం లేదు, కానీ జరగాల్సిన పనులని చకచకా సాగిపోతున్నట్లు రాజధాని వర్గాల టాక్. అన్ని ప్రధాన శాఖల అధిపతులు తమ కార్యాలయాల తరలింపునకు సిద్ధంగా ఉండాలన్న ఆదేశాలతో కీలక ఉద్యోగుల సెలవులు రద్దయినట్లు తెలుస్తోంది. దాంతో సచివాలయంలో ఫైల్స్ అన్నీ ప్యాక్ అయిపోతున్నాయని చెబుతున్నారు. కీలకమైన పనుల కోసం వెళ్లేవారికి విశాఖలో కలవాలని ఆయా ఫైల్స్ ప్యాకింగ్లో ఉన్నట్లు చెప్పడంతో పలువురు జగన్ సర్కార్ జోరికి షాక్ అవుతున్నారు. అమరావతిలో ఒక పక్క గట్టి ఉద్యమం నడుస్తున్న తరుణంలో మౌఖిక ఆదేశాలతోనే జరగాల్సిన తతంగాన్ని జరిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ నెల 20 తర్వాత రాజధాని తరలింపు ప్రక్రియ రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ నూతన రాజధాని అంశంలో చంద్రబాబు ఇలాగే గందరగోళం నడుమ అమరావతిని ఎంపిక చేసి తాను అనుకున్నదే చేసి పడేశారు. సరిగ్గా అలాగే ముఖ్యమంత్రి జగన్ సైతం తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి అమరావతి జేఏసీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పరిపాలనా భవనాలకు విశాఖలోనే ఐటీ విస్తరణకు ఏర్పాటు చేసిన మిలీనియం టవర్స్ను ఎంపిక చేశారని, అయితే దీనికి కొన్ని సమస్యలు సాంకేతికంగా ఎదుర్కోవడంతో ప్రత్యేక జీవో ద్వారా వాటిని అధిగమించి కొత్త రాజధానిని విశాఖ సిగలో సింగారించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ఐటీయేతర కార్యకలాపాలకు మిలీనియం టవర్స్ వంటివి వినియోగించరాదన్న SEZ నిబంధనలు ప్రతిబంధకంగా ఉండడంతో వాటిని మార్చి తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువయ్యేమన్నట్లు జగన్ సర్కార్ చకచక తామనుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ముందుకు పోతుండడంతో విపక్షాల ఉద్యమం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.